हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल साई जीवी टेक्निकल। ई रोज ई वीडियो लो नीन मीकु आर्पैट कंपनी लो लो कास्ट लो उन्ना रूम हीटर ओकटी अनबॉक्सिंग चेसी चूपिंचबोतुन्नानु। सो इदि नेनु अमेज़न नुंची पर्चेस चेसानु, लिंक मीकु डिस्क्रिप्शन लो इस्तानु। सो इदि नाकु 1300 रूपायलकु वच्चिंदी। सो दींट्लो उन्न स्पेशालिटीस एंटी अनेदि मनं इप्पुडु चूद्दाम। सो दीनि वाटेज वच्चेसरिकि 2000 वाट्स अन्नमाट। ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసాము అంటే మనకి టూ హీట్ సెట్టింగ్ నాబ్స్ అని, వీ కెన్ యూజ్ ఇట్ లైక్ ఎ ఫ్యాన్ అని రాస్తుంది. సో ఇక్కడ వేరియబుల్ టెంపరేచర్ సెన్సార్ అని చెప్పేసి ఒక టెంపరేచర్ కంట్రోలింగ్ నాబ్ ఉంది, అంటే థర్మోస్టాట్ నాబ్ ఒకటి ఉంది. అలాగే దీన్ని కార్డ్ వైండర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు, అంటే ఆ వైర్ని ఈ రూమ్ హీటర్ ఫుడ్స్ ఉంటాయి కదా వాటికి రోల్ చేసేసి దాన్ని పక్కన పెట్టేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు ఓపెన్ చేద్దాం, లోపల ఏమున్నాయో చూద్దాం. సో జస్ట్ ఒక బాక్స్లో ఈ రూమ్ హీటర్ని ప్లేస్ చేశారు. అలాగే దాంతోపాటు మనకు ఒక వారంటీ కార్డు కమ్ మాన్యువల్ ఒకటి ప్రొవైడ్ చేశారు. సో దాంట్లో అంతా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఇది ఎలా సెట్ చేయాలి ఏంటి అనేసి ఉన్నాయి. సో ఇది పక్కన పెట్టేస్తున్నాను. సో నెక్స్ట్ ఈ కేబుల్ని నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు గమనించారంటే ఈ రూమ్ హీటర్లో మనకి టూ నాబ్స్ కనపడుతున్నాయి కదా, ఒక నాబ్ వచ్చేసరికి హీట్ సెట్టింగ్ కమ్ ఫ్యాన్ అన్నమాట. ఇది జీరో అనే దాంట్లో ఉంటేనేమో మనకి ఈ రూమ్ హీటర్ కంప్లీట్గా ఆఫ్ అయిపోతుంది, అంటే లోపల ఫ్యాన్ కూడా వర్క్ కాదు. సో నెక్స్ట్ స్టేజ్ వన్లో మన ఫ్యాన్ సింబల్ ఉంది కదా, అంటే ఓన్లీ ఫ్యాన్ లాగా యూజ్ చేసుకోవాలంటే ఆ మోడ్లో ఉండాలి. నెక్స్ట్ అక్కడ హీట్ సింబల్స్ కనపడుతున్నాయి కదా, అది వన్లో ఉంటే వన్ కిలో వాట్ రూమ్ హీటర్గా పనిచేస్తుంది, అది కానీ టూలో ఉంటే 2 kW రూమ్ హీటర్గా వర్క్ అవుతుంది. ముందర పక్క మనకి ఐరన్ మెష్ అనేది ఇచ్చారు, అది కూడా చాలా గట్టిగా ఉంది. సో ఇక్కడ ఫుడ్స్ ఉన్నాయి కదా, వాటి వల్ల మనకి ఎక్స్ట్రా అడ్వాంటేజ్ కూడా ఉంది. అదేంటంటే మనం ఎప్పుడన్నా ఈ మిషన్ని వాడినప్పుడు దానికి వైర్ని రోల్ చేసేసి పక్కన పెట్టేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఈ వైర్ని ప్లగ్లో ప్లేస్ చేసి డివైస్ని స్విచ్ ఆన్ చేయబోతున్నాను. దీన్ని నేను రొటేట్ చేశాను నాబ్ వన్ని. ఇప్పుడు రూమ్ హీటర్ అనేది ఫ్యాన్ మోడ్లో పనిచేస్తుంది, నాకేం హీట్ అయితే రావట్లేదు. సో ఇక్కడ నేను హీట్ వన్ అనే స్టేజ్లో ఉంచినప్పుడు, అంటే 1 kW హీటర్గా యూజ్ చేస్తున్నప్పుడు నాకు ఇక్కడ వేడి అనేది అర్థమవుతుంది అన్నమాట, వెంటనే చాలా క్విక్గా అయితే వస్తుంది. సో ఇక్కడ థర్మోస్టాట్ నాబ్ కనిపిస్తుంది కదా, రెండో నాబ్. సో దీన్ని ఫస్ట్ మీరు ఇనీషియల్గా స్టార్ట్ చేయగానే మ్యాక్సిమంలో ఉంచాలి. సో వన్స్ మన రూమ్లో రిక్వైర్డ్ హీటింగ్ వచ్చేసింది అనుకున్నాక ఈ నాబ్ను మనం డిక్రీస్ చేస్తూ వెళ్ళాలి. సో ఎప్పుడైతే ఈ డివైస్ ఆఫ్ అయిపోతుందో అలాగా వదిలేసాము అంటే అదే టెంపరేచర్ అనేది రూమ్లో ఆటోమేటిక్గా మెయింటైన్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇదైతే నేను ఒక 1 week వాడాక మాత్రమే ఈ రివ్యూ మీకు చెప్తున్నాను. సో ఈ ప్రోడక్ట్ అయితే చాలా డీసెంట్గా చాలా బాగా వర్క్ అవుతుంది. సో మీరు కానీ దీన్ని పర్చేస్ చేయాలి అనుకుంటే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను, సో అది క్లిక్ చేసి మీరు కొనచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.